हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। टीएससीपी गेट 2020 नोटिफिकेशन अयिते रिलीज अवडम जरिगिंदी। नोटिफिकेशन डीटेल्स मरियु एला अप्लाई चेयाली वीटिपैन नेनु 3 वीडियोस अयिते चेसी मा चैनल लो अप्लोड चेयडम जरिगिंदी। इंतवरकु एवरैते अप्लाई चेसुकोलेदो मीकु डिस्क्रिप्शन लो लिंक अयिते प्रोवाइड चेस्तुन्नानु, अवि चूसेसि मीरु एला अप्लाई चेयालो चूसि मीरु अप्लाई चेसुकोवच्चु। ओके, ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే, నాకు కామెంట్ బాక్స్లో చాలామంది అడగడం జరిగింది, అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేశామని నాకు మెసేజ్ చేయడం జరిగింది। ఎగ్జాంపుల్ నేమ్ కానీ, లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ, వాళ్ళ కాలేజ్ నేమ్ కానీ, లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, ఇలాంటివి మనం చూసుకోకుండా మిస్టేక్ చేసి ఉంటాము, మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉంటాము। అది ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను। అవి ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అని నాకు అడగడం జరిగింది। వాళ్ళ కోసమే నేను స్పెషల్గా ఇది డీటెయిల్స్ అనేది నేను తెలుసుకొని మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది। ओके, कंटेंट लोके वेल्ले मुंदु मा वीडियोस गनि मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, मा चानल नि सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। मीकु एमैना डाउट्स उंटे कामेंट सेक्षन लो कामेंट चेयंडि, विदिन 24 अवर्स लो मीकु रिप्लाई अयिते इव्वडं जरुगुतुंदि। ओके, इप्पुडु कंटेंट लोके वेल्ते అప్లికేషన్ ఫామ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదు। ఆల్రెడీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది, ఈ 19కి మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది। ఇంకెప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆప్షన్ ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను। ఓకే, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, నేను టీఎస్సీపీ గేట్ వాళ్ళకి మెయిల్ చేశాను, అప్లికేషన్ ఫామ్లో బై మిస్టేక్లీ నా డీటెయిల్స్ అనేవి నేను తప్పుగా ఎంటర్ చేశాను, అవి ఎలా ఎడిట్ చేసుకోవాలి అని నేను మెయిల్ చేశాను వాళ్ళకి। వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది, అంటే నేను పర్టికులర్గా ఈ ఫీల్డ్లో నేను ఎడిట్ చేసుకోవాలని నేను పెట్టలేదు, అయితే వాళ్ళు నాకు అడగడం జరిగింది మీకు ఏ ఫీల్డ్లో ఎడిట్ చేసుకోవాలి అని। ఓకే, ఫీల్డ్ అంటే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబరా, లేకపోతే మొబైల్ నెంబరా, లేకపోతే మీ నేమా, లేకపోతే ఇలాంటి మీ ఏ డీటెయిల్స్ అనేది మీరు తప్పుగా ఎంటర్ చేశారని అక్కడ వాళ్ళకి కరెక్ట్గా మెన్షన్ చేయాలి। అయితే నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది, నా నేమ్ అనేది నేను తప్పుగా ఎంటర్ చేశాను, అది నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి మెయిల్ చేశాను। అయితే వాళ్ళు నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు, మీ టీఎస్సీపీ గేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది ఉన్ని, అలాగే మీ 10th మార్క్స్ మెమో షీట్ ఉంటుంది కదా, ఈ రెండు ఫైల్స్ అనేవి మీరు వాళ్ళకి మెయిల్ చేయాలి, అలాగే డిస్క్రిప్షన్లో మీరు ఏం ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవి కంప్లీట్గా మీరు రాసి మెయిల్ చేయాలి వాళ్ళకి, వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది। ఓకే, ఇక్కడ మీకు 10th మెమో మార్క్ షీట్ ఎందుకు అడుగుతున్నారంటే, అది ఐడి ప్రూఫ్గా మీకు బేస్ చేసుకొని మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఓకే, డిస్క్రిప్షన్లో మీకు టీఎస్సీపీ గేట్ వాళ్ళది మెయిల్ ఐడి మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళకి నేను కాల్ కూడా చేయడం జరిగింది, కానీ వాళ్ళ కాల్స్ అనేది బిజీ రావడం జరిగింది, అందుకోసమే నేను మెయిల్ అనేది చేశాను। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్।